हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी शिरीष समर सीजन वच्चेसिंदि कदंडी समर सीजन लो तीसुकोवाल्सिन जाग्रत्तलु अलागे एलांटि पल्ल रसालु तीसुकुंटे मन आरोग्यानिकि मंचिदि पल्ल रसालनु मन इंट्लो चाला ईजीगा एला प्रिपेर चेसुकोवच्चो अने विषयानि पूर्तिगा ई वीडियोलो मीकु चूपिंचबोतुन्नानु మరి ఈ వీడియో చూసే ముందు శీర్ష స్పెషల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కదండి, ఎక్కడ చూసినా ఎండల తాకిడికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చేయడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్కు గురి అవుతుంది. దాంతో నీరసం, వడదెబ్బ, డయేరియా వేసవి కాలంలో వచ్చే వ్యాధులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఉంది. శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ నీటి శాతాన్ని పెంచుకోవడానికి చాలామంది చల్లటి పానీయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ చల్లని ద్రవాలు తాగడం వలన ఆరోగ్యానికి ముప్పలు తిప్పలు పెడుతుంది. రక్తనాళాలు నిర్మాణాన్ని అడ్డుకొని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే వేసవి వేడితో పోరాడడానికి మరియు మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ వేసవి కాలంలో మంచినీరు వీలైనన్ని ఎక్కువగా తాగడానికి ట్రై చేయండి. రోజుకి 4 లేదా 5 లీటర్ల మంచినీళ్ళతో పాటు పళ్ళ రసాలని కూడా జత చేయండి. తాజాగా ఉండే సీజన్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో 80 నుంచి 90% నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవ్వడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. సమ్మర్ సీజన్లో శరీరం కూల్గా ఉండాలంటే ఉత్తమంగా ఫ్రూట్ జ్యూస్లను తీసుకోవాలి. ఆరెంజ్, పైనాపిల్ మరియు నిమ్మరసం, మరికొన్ని సీజన్ ఫ్రూట్స్తో చేసిన తాజా పళ్ళ రసాలను రెగ్యులర్గా తీసుకోవాలి. వేసవి సీజన్లో తాగే పానీయాలు అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్లను రెగ్యులర్గా తాగడం వల్ల మనలో డీహైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ళకంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. ఈ కొబ్బరి నీళ్లు వెంటనే శరీరానికి శక్తినిచ్చి నీరసంగా ఉన్న జ్వరం వచ్చిన కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళ్ళలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి కాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకు ఇది సర్వరోగి నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇది ఒక్కటే. కొబ్బరి నీళ్ళలో చాలా పౌష్టిక గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్గా కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది. ఈ కొబ్బరి నీళ్ళు గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నిటినీ దూరం చేయగలదు. రోజు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ జీర్ణక్రియ రేటును కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తక్కువగా నీరు తాగితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. అయితే కొబ్బరి నీళ్ళను తాగటం వలన కిడ్నీలోని చిన్న సైజు రాళ్ళు త్వరగా కరిగిపోవచ్చు. అలాగే వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే తయారు చేసే పానీయం మరొకటి ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఇంట్లో వేడి చేసిందంటే చాలు, చాలామంది సబ్జా గింజలు నానబెట్టుకొని వాటిలో చక్కెర వేసుకొని ఆ పానీయాన్ని తాగేవాళ్ళు. ఇప్పుడు చాలామంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవి కాలంలో మన ఒంటిని చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయటం మాత్రమే కాదు, మన ఒంటిలో ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 2 టీ స్పూన్స్ల సబ్జా గింజలను తీసుకొని ఈ గింజల్లో కొన్ని నీళ్లు వేసి 1/2 గంట పాటు నానబెట్టాలి. అరగంట తర్వాత చూడండి జెల్లీలాగా మారిపోయినాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను 1 గ్లాస్ తీసుకొని అందులో 2 లేదా 3 టీ స్పూన్స్ వేయండి. ఇప్పుడు 1/4 నిమ్మ చెక్కను తీసుకొని అందులో వాటర్ని ఇలా పిండండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేయండి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువగా తింటే మరికొంచెం యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది.
షుగర్ అలాగే నిమ్మకాయ రసం ఈ సబ్జ గింజలంతా మిక్స్ అయ్యే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి. షుగర్ త్వరగా కరిగిపోవాలంటే మీరు షుగర్ పౌడర్ నైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు తగినన్ని ఐస్ వాటర్ ని యాడ్ చేయండి. మీకు ఐస్ వాటర్ ని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే చల్లటి కుండలో నీళ్ళైనా కూడా వేసుకోవచ్చు. అంతే, కేవలం 5 నిమిషాల్లో చాలా తాజా అయిన హెల్దీ అయిన సబ్జా గింజల పానీయం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇలాంటి సబ్జా గింజల పానీయాన్ని తయారు చేసుకొని సేవించండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి జ్యూస్ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు చిన్న గ్లాస్లో కానీ లేదంటే ఐస్ మౌల్డ్స్లో కానీ ఈ వాటర్ని వేసి ఫ్రీజర్లో పెట్టి ఇచ్చినట్లయితే ఐస్ క్యూబ్స్ లాగా మారుతాయి. అప్పుడు ఇష్టంగా తింటారు. ఫ్రీజర్లో పెట్టిన 8 అవర్స్ తర్వాత బయటకు తీసినట్లయితే ఇలా అవుతుంది చూడండి. ఇప్పుడు నారింజ పండు యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. నారింజ పండ్లు ఏ సీజన్లో అయినా మార్కెట్లో లభిస్తాయి. ఈ పండ్ల ధర తక్కువగా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయల్లో వ్యాధులను నివారించవచ్చు. ఈ పండ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఆరెంజ్లు తింటే స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు పోతాయి. వెంట్రుకల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పండ్లను తినడం ద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. నారింజ పండ్లతో దంత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పండ్లను రోజుకి 2 చొప్పున తినటం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ నారింజ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఆరెంజెస్ని ఇలా తొక్క తీసేసి ఒక్కొక్క పండుని ఇలా అడ్డంగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వలన విత్తనాలను ఈజీగా రిమూవ్ చేయొచ్చు. విత్తనాలు రిమూవ్ చేయలేదంటే చేదు వచ్చేస్తుంది. సో కంపల్సరీగా విత్తనాలను రిమూవ్ చేసి జ్యూస్ చేసుకోవాలి. విత్తనాలు తీసేసిన ఈ ఆరెంజ్ తొనలను మిక్సీ జార్లో వేసుకోవాలి. టూ టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేయాలి. మీకు షుగర్ ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తే మరొక టీ స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ కూల్ వాటర్ని యాడ్ చేశాను. మీకు అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కుండలో ఉన్న వాటర్ని యాడ్ చేశాను. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకొని వడకట్టుకోవాలి. ఇలా స్పూన్తో అంటూ ఉండడం వలన త్వరగా జ్యూస్ అనేది కిందకి దిగిపోతుంది. జ్యూస్ తీసేసిన ఈ పిప్పిని మనం ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అంతే, రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో హెల్దీ అయిన తాజా అయిన ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ ఆరెంజ్ జ్యూస్లో మనం ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకుంటే శరీరానికి చాలా చలవ చేస్తుంది. అలాగే రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్, హెల్త్కి ఎంతో మంచిది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఆరెంజ్ జ్యూస్ వలన. సో మీరు కూడా తప్పకుండా ఈ వేసవి తాపాన్ని భరించడానికి ఇలాంటి పళ్ళ జ్యూస్ని తయారు చేసుకొని తాగండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ జ్యూస్ని తాగనని మారం చేస్తే మనం సేమ్ ఇందాక సబ్జా గింజల్ని ఏ ప్రాసెస్ అయితే యూస్ చేసామో సేమ్ అదే విధంగా జ్యూస్ని ఐస్ మౌల్డ్స్లో కానీ లేదంటే గ్లాస్లో కానీ వేసి ఐస్ క్రీమ్ లాగా చేసి పెట్టడమే. ఇందులో కూడా సబ్జా గింజలు వేసి ఫ్రీజర్లో 6-8 అవర్స్ ఉంచి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు.
ఇప్పుడు కివి పండు యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం కివి పండు సాధారణ పండు కాదు ఏ పండ్లలో లేనన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి కివి పండుతో రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి పెంచుతాయి ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్ గా పనిచేస్తుంది మధుమేహం గుండె జబ్బులు నిద్రలేమితో బాధపడే వారికి కివి పండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది కివిలో నారింజ నిమ్మలో కంటే అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది కివి పండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధం కివిలో ఉండే సెరోటోనిక్ నిద్రలేమిని పోగొడుతుంది పడుకోవడానికి గంట ముందు రెండు కివి పళ్ళను తింటే హాయిగా నిద్రపోవచ్చు ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ కివి పండుని వేసవి తాపాన్ని ఎదుర్కోవడానికి జ్యూస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి చూసేద్దాం పదండి కివి పళ్ళను తొక్క తీసేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని జ్యూసర్లో వేయాలి నేను ఒక కప్పు కివి పళ్ళను తీసుకున్నాను అంటే ఇది ఇద్దరికి సరిపోతుందన్నమాట చిటికెడు ఉప్పును యాడ్ చేయండి ఉప్పును యాడ్ చేయడం వలన పులపులగా ఉప్పు ఉప్పగా చాలా బాగుంటుంది సో షుగర్ ని 2 లేదా 3 టీ స్పూన్స్ వేయాలి మీకు షుగర్ ఇంకా కావాలనుకుంటే మరొక 1/2 టీ స్పూన్ ని యాడ్ చేసుకోవచ్చు అలాగే 1/2 బద్ద నిమ్మ రసాన్ని పిండి 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేశాను కూల్ వాటర్ ని యాడ్ చేశాను చూడండి ఫైన్ గా ఇలా బ్లెండ్ చేసుకున్నాను బ్లెండ్ చేసుకొని కొన్ని వాటర్ ని యాడ్ చేసి ఇలా వడకట్టుకోవాలి అంతే ఎంతో తాజా అయిన హెల్తీ అయిన కివి జ్యూస్ రెడీ అయిపోయింది వేసవి కాలంలో ఈ కివి పండు జ్యూస్ ని వారానికి 2 లేదా 3 సార్లు ఇలా సేవించినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది వేసవి తాపాన్ని మనం ఈజీగా తట్టుకోగల శక్తిని ఇస్తుంది సో పిల్లలు ఎవరైనా కివి జ్యూస్ ని తాగలేదు అనుకోండి సేమ్ ఇందాక ప్రాసెస్ లోనే చూడండి ఇలా ఐస్ మౌండ్ లో వేసి మనం ఫ్రీజర్ లో పెట్టి ఐస్ లాగా పిల్లలకి చేసి ఇవ్వడమే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి వేసవి కాలం అనగానే మనకు గుర్తుకు వచ్చే మరొక పండు పుచ్చకాయ రోజులో మనిషికి కావాల్సిన ఖనిజాలు ఇతర పోషకాలు ఉప్పు ఒక గ్లాసుడు పుచ్చకాయ రసం తాగితే చాలు అందుతాయి డిహైడ్రేషన్ సమస్య దరి చేరకుండా కాపాడుతుంది ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది దీనిని ఎంత తాగినా కొంచెం కూడా బరువు పెరగరు అతిదాహం చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది జ్వరంతో బాధపడుతున్న వారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గిస్తుంది శక్తినిస్తుంది మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది ఎండిపోయే పెదవులు తడిగా ఉంటుంది ఇన్ని పోషక లవణాలు ఉన్న పుచ్చకాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను గింజలు కొన్ని ఉన్నా పర్వాలేదండి సో ఆ ముక్కల్ని జ్యూసర్లో వేయాలి పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను సగం బద్ద నిమ్మ రసాన్ని యాడ్ చేశాను టూ టీ స్పూన్స్ పంచదారని యాడ్ చేశాను షుగర్ తక్కువగా తినేవాళ్ళు 1 టీ స్పూన్ సరిపోతుంది అలాగే వాటర్ని 1/2 గ్లాస్ యాడ్ చేశాను ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను
గ్లాస్ లో వడకట్టుకోవాలి। అంతే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో తాజా అయిన హెల్తీ అయిన వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది। ఇందులో వాటర్ అంటే కూల్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను కూల్ వాటర్ ని యాడ్ చేశాను। వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఎన్నో పోషక విలువలు ఉన్న పుచ్చకాయ రసాన్ని ఇలా చేసుకొని ప్రతిరోజు సేవించినట్లయితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇంట్లో చిన్న పిల్లలు పుచ్చకాయ జ్యూస్ ని తాగనప్పుడు సేమ్ మనం ఇందాక చేసిన ప్రాసెస్ ఐస్ మౌల్డ్స్ లో జ్యూస్ ని వేసి ఫ్రీజర్ లో పెట్టి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ద్రాక్ష పళ్ళు అత్యంత సాధారణ పండ్లలో ఒక రకమైనవి మరియు పురాతన కాలం నుండి వాటిని పండ్లలో రాణిగా భావిస్తారు। ఈ చిన్న పండ్ల యొక్క మూలాలు ఐరోపా మరియు మధ్యధర ప్రాంతాలలో ఉన్నాయి। ద్రాక్షలో విటమిన్లు ఖనిజాలు మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ రకాల ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి। వాటి ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి యొక్క రుచి కారణంగా ద్రాక్ష పళ్ళను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు। ఇన్ని ఖనిజ లవణాలు ఉన్న మరియు ఆరోగ్యకరమైన ద్రాక్ష పండు రసాన్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఏడాది పొడవునా దొరికే అరటిపండు తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి సహజ చక్కెరను తక్షణం శరీరానికి అందుతాయి। అరటిపండులో పీచు పదార్థాలు మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది। రక్తపోటును తగ్గించే పొటాషియం అరటిపండులో లభిస్తుంది। గోధుమ రంగు మచ్చలు ఉండే అరటిపండులో తగిన పోషకాలు ఉంటాయి। అరటిపండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు మధుమేహం ఆస్తమా క్యాన్సర్ అజీర్తి జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది। అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది। ఇది ఎముకలు దంతాలకు మంచిది।
6 రకాల ఫ్రూట్ జ్యూసెస్ తో ఐస్ మౌల్డ్స్ అన్ని ఫిల్ అయిపోయాయి సో ఇప్పుడు ఫ్రీజర్ లో పెట్టేద్దాము 6 టు 8 అవర్స్ ఉంచాలండి ఫ్రీజర్ లో మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకు సొంతం గ్రీన్ చట్నీ తయారీలో బిర్యానీలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలు ఉంటాయి అనుకోవచ్చు దీనిలో ఔషధ గుణాలతో పాటు జీవక్రియని సమర్థంగా నడిపించే పోషకాలు పుష్కలమే చాలా రకాల వ్యాధులను తయారు చేసే ఔషధాల్లో పుదీనాని ఎక్కువ శాతం వాడతారు ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్ లో పుదీనా ఆకుల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు పుదీనా ఆకుల్లో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక దీన్ని వివిధ రకాల టూత్ పేస్ట్ చూయింగ్ గమ్స్ బ్రీత్ ఫ్రెషనర్స్ క్యాండీస్ మరియు ఇన్హేలర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు కారణం పుదీనా ఆకులు శరీరంను కూల్ గా ఉంచుతాయి బ్యాడ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది శరీరం లోపల మరియు బయట చల్లగా ఉంచుతుంది అందుకే నేరుగా పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది ఒక టాబ్లెట్ తీసుకున్నంత సామర్థ్యాన్ని నేరుగా అందిస్తుంది పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ సి గుణాలు అధికం ఉదయాన్నే కప్పుడు పుదీనా తిని తాగితే దాని నుండి శరీర పనితీరుకు అవసరం అయిన రాగి పీచు పదార్థాలు పాటు మాంగనీసు పొటాషియం కూడా అందుతాయి గర్భిణీలకు అవసరం అయిన ఫోలిక్ ఆమ్లం ఒమేగా 3లు పుష్కలంగా ఉంటాయి చాపకింద నీరుల శరీరంలో మనకు తెలియకుండా పెరిగే కణతులు పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలంటే రోజువారీ ఆహారంలో ఆకులని గ్రీన్ చట్నీ రూపంలో కానీ టీగా కానీ తీసుకోవచ్చు అలర్జీలను తగ్గిస్తుంది పుదీనా ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు రోస్మారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఈ యాసిడ్స్ సీజనల్గా వచ్చే అలర్జీలను నివారిస్తుంది దగ్గు జలుబు నివారిస్తుంది జీర్ణ సమస్యలను నివారిస్తుంది రెగ్యులర్ డైట్లో పుదీనా తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది 2 స్పూన్ల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు 3 సార్లు తీసుకుంటే కడుపు నొప్పి పొట్ట ఉబ్బరం తగ్గుతాయి ఇప్పుడు మజ్జిగ యొక్క ఉపయోగాలను తెలుసుకుందాము మజ్జిగ అనేది పానీయం ఇది పాల ఉత్పత్తుల నుండి తయారయ్యేవి మజ్జిగ భారతదేశంలో ఒక ముఖ్యమైన పానీయం దక్షిణ భారతదేశంలో వీటి వాడకం ఎక్కువ ఎందుకంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనది మరియు పౌష్టిక పానీయం మజ్జిగకు కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించి తయారు చేస్తారు మజ్జిగ తయారీలో చాలా రకాలు ఉన్నాయి అందులో ఉప్పు పెప్పర్ పచ్చిమిర్చి అల్లం జోడించి మసాలా మజ్జిగ తయారు చేస్తారు మజ్జిగ పెరుగుకి 4 రెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది మజ్జిగలో కొవ్వు తొలగిస్తారు పెద్ద వయసు వారికి మంచి చేస్తుంది పెరుగుకి బరువుని కఫాన్ని పెంచే గుణాలు ఉన్నాయి మజ్జిగ ఆరోగ్యానికి అమృతం లాంటిది మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులు దూరం చేస్తుంది బజార్లో లభించే శీతల పానీయాల కన్నా మజ్జిగ లక్షల రెట్లు మంచిది ఇప్పుడు నేను మసాలా మజ్జిగ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మసాలా మజ్జిగలో మొదటిగా మనం జీలకర్రని వాడుతాము సో ఫస్ట్ జీలకర్ర యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాము ఈ జీలకర్రకు ఉన్న ప్రత్యేక మంచి గుణాలు తెలిస్తే రోజు దీన్ని మీ మెనూలో చేర్చుకుంటారు ముఖ్యంగా స్థూలకాయంతో అధిక బరువుతో బాధపడుతున్న వారు రోజు చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లోనూ పరిష్కారం పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి కడుపుబ్బరం అజీర్తి చేసినప్పుడు
చిటికెడు జీలకర్రను నమిలి మింగితే ఉపశమనం కలుగుతుంది. ఈ మసాలా మజ్జిగలో పచ్చిమిరపకాయని అల్లంని కూడా వాడుతున్నాము. ఇప్పుడు అల్లం యొక్క ఉపయోగాలను తెలుసుకుందాము. అల్లం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తీసుకుంటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్లా చేసుకొని తాగినా మంచిదే. ఈ మసాలా మజ్జిగలో కరేపాకును కూడా ఉపయోగించాము. కరేపాకు యొక్క ఉపయోగాలను తెలుసుకుందాము. జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు గ్రేట్గా సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని మరియు ఫ్యాట్ని కరిగిస్తుంది. కాబట్టి బరువుని తగ్గించుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకుని హోమ్ రెమెడీగా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది. కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు కూడా ఎఫెక్ట్గా తగ్గించుకోవచ్చు. మసాలా మజ్జిగ తయారు చేయడానికి మొదటిగా ఒక పచ్చిమిరపకాయని తీసుకోవాలి. దీనితో పాటు ఒక ముక్క అల్లాన్ని తీసుకోవాలి. పచ్చిమిరపకాయని అల్లాన్ని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. అలాగే పెరుగు. అల్లాన్ని పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మూడు కచ్చాపచ్చాగా దంచి ఒక బౌల్లో తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసేయాలి. ఒక పెద్ద సైజ్ గ్లాసుడ్ వాటర్ వేయాలి. రెండు లేదా 3 సెకండ్ల పాటు జస్ట్ అలా బ్లెండ్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న మజ్జిగను, మసాలా మజ్జిగను ఒక గ్లాస్లో వడకట్టి తీసుకుంటే ఎంతో రుచిగా, అలాగే ఆరోగ్యానికి ఎంతో చలవ చేసే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది.
ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే ఐస్ వాటర్ కానీ వేసుకొని పైన జీలకర్ర పొడిని కొద్దిగా కరేపాకుని చల్లుకొని సేవించినట్లయితే ఆరోగ్యానికి చాలా చలవ చేస్తుంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ మజ్జిగ మనకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ మజ్జిగలో నిమ్మరసాన్ని జోడించి తీసుకున్నట్లయితే మరింత మేలు జరుగుతుంది. ప్రతిరోజు నిమ్మ జ్యూస్ని కూడా తీసుకోవడం వలన వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు. నిమ్మకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన పండు. ముఖ్యంగా ఇది విటమిన్ సి యొక్క ఒక ఉత్తమ మూలం. నిమ్మకాయ యొక్క క్రమమైన వినియోగం శరీరానికి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్తో మాత్రమే అందించక విటమిన్ సి లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గించడానికి తేనె మరియు గోరువెచ్చనితో నిమ్మకాయను కలుపుకొని బరువు తగ్గుదలకు ఉపయోగిస్తారు. ఎందుకంటే శరీరంలో అధిక కొవ్వుని తొలగిస్తుంది. అయితే ఖచ్చితమైన జీర్ణక్రియ మరియు ప్రభావం పూర్తిగా తెలియదు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యునో మెడ్యులేటరీ చర్యను కలిగి ఉన్న విటమిన్ సి యొక్క ఉత్తమ వనరులలో నిమ్మకాయ ఒకటి. దగ్గు మరియు జలుబు వంటి సమస్యలకు ఉపశమనం లో నిమ్మకాయ సహాయం చేస్తుంది మరియు అంటువ్యాధుల నుండి రక్షించే ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేసి చర్మం మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా అది వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది మరియు మచ్చలు మరియు పిగ్మెంటేషన్ కోసం సమర్థవంతమైన పరిష్కారం. జుట్టు కోసం కొల్లాజెన్ ప్రోటీన్ను పెరిగేలా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి యొక్క గొప్ప మూలం అయినందున ఇది ఆహారంలో నుండి ఇనుము శోషణకు సహాయపడుతుంది. తద్వారా రక్తహీనత నివారిస్తుంది. గుండె, కాలేయం మరియు మూత్రపిండాల కోసం ఒక యాంటీ ఆక్సిడెంట్లా ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా ఈ అవయవాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయ గాయాలు మరియు మూత్రపిండాల రాళ్ళను నివారిస్తుంది. నిమ్మరసం యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను చర్మ మరియు ముఖానికి మాత్రమే పరిమితం కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని నిర్వహించి మరియు మెరుగుపరుస్తుంది. సాంప్రదాయకంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి నిమ్మరసం మరియు కొబ్బరి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి శరీరంలో కొల్లెజాన్ శాతాన్ని పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు బాధ్యత వహించే ఒక ముఖ్యమైన ప్రోటీన్. నిమ్మరసం యొక్క క్రమమైన ఉపయోగం మీ చర్మాన్ని అంటువ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచడం మాత్రమే కాక సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యకరమైన మరియు మెరిసే వెంట్రుకలతో మీరు జుట్టుని ఉండేలా చేసి జుట్టు నెరవడాన్ని మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు శరీరానికి ఎంతో చలవ చేసే లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో 2 లేదా 3 టీ స్పూన్స్ పెరుగును వేసి 2 టీ స్పూన్స్ పంచదారను వేయాలి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ను వేయాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. కూల్ వాటర్ని యాడ్ చేశానండి నేను. ఇప్పుడు ఫైన్గా బ్లెండ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా శరీరానికి ఎంతో మేలు చేసే లస్సి రెడీ అయిపోయింది. ఈ లస్సి వేసవి కాలంలో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో వచ్చే డీహైడ్రేషన్ అలాగే వేసవి తాపాన్ని తీర్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చేయడం కూడా ఎంతో ఈజీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
రూ హబ్జా సరైన వేసవి పానీయంగా యుగాలుగా ఉంది. రూబీ రెడ్ డ్రింక్ యొక్క తీపి రిఫ్రెష్ రుచిగా చాలా ప్రాచుర్యం పొందింది. రూ హబ్జా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? రూ హబ్జా యొక్క సాహిత్య అర్థం ఆత్మకు అమృతం, మరియు ఇది చాలా కాలంగా వైద్యంలో ఉపయోగించబడింది. ఇందులో అనేక మూలికలు, పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. నీరు లేదా పాలతో కలపడం ద్వారా ఆనందించవచ్చు. రూ హబ్జా వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. రూ హబ్జా పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్ మరియు కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని నిర్జలీకరణం నుంచి రక్షిస్తాయి. ఈ చిల్లింగ్ డ్రింక్ శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతాయి. ఇది పానీయం మాత్రమే కాదు, మీకు తీపి రుచిని ఇస్తుంది, కానీ రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఒక చల్లని రిఫ్రెష్ పానీయం, శరీర వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రూ హబ్జా వినియోగం శరీర వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు అజీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా రూ హబ్జాని తాగాలి. రూ హబ్జా హృదయ ఆరోగ్యంపై గొప్ప ప్రభావాలను చూపుతుందని అంటారు. ఇది గుండె సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. గుండె రక్త సరఫరాను సన్నిహితంగా చేస్తుంది మరియు గుండె లయను నిర్వహిస్తుంది. మీరు వికారం లేదా విరేచనాలతో బాధపడుతుంటే అటువంటి పరిస్థితులను నివారించడానికి తప్పనిసరిగా రూ హబ్జాని తీసుకోవాల్సిందే.
వేసవికాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురు చూసే పండు మామిడి పండు. ఈ పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అవేంటో తెలుసుకుందామా? మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటును నివారిస్తుంది. విటమిన్ సి మరియు ఫైబర్ శరీరంలో హాని చేసే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మామిడి పండును తినటం వల్ల పంటి నొప్పి, చిగుళ్ళ సమస్యను, చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. మామిడి పండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజంగానే బరువు పెరిగే అవకాశం ఉంది. వేసవికాలంలో మామిడి పండును రసం తీసుకుని తాగడం వలన ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. డీహైడ్రేషన్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. వేసవికాలంలో తరచుగా ఈ మామిడి పండు రసాన్ని తీసుకోవడం వలన మలమూత్ర విసర్జన సాఫీగా జరిగేలా మామిడి పండు సహాయపడుతుంది. గుండె కండరాలకు శక్తినిచ్చి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఆకలిని పెంచి అజీర్తిని పోగొట్టేలా చేస్తుంది. మన శరీరం కాంతిని, వర్చస్సును పెంచేలా చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తం కారటం, చిగుళ్ళ ఇన్ఫెక్షన్, దంతాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు మామిడి పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఓ యాపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి. మరి శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్. వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. 100 గ్రాముల యాపిల్ తింటే దాదాపు 1500 మిల్లీగ్రాముల విటమిన్ సి ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్ ప్రభావంతో సమానం. ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంత కాదు. రోజుకి ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇది మనకు ఏ సీజన్లో అయినా దొరుకుతుంది. యాపిల్లో ఫైబర్ ఎక్కువగాను, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. అందుకే యాపిల్ జ్యూస్లో కూడా అదే పోషకాంశాలు ఉన్నాయని మనము తెలుసుకుందాము. మరియు యాపిల్లోనే కాదు, యాపిల్ జ్యూస్లో కూడా టాప్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? 1 గ్లాస్ యాపిల్ జ్యూస్ త్రాగడం వలన శరీరంలోని రక్తనాళాలు మరియు ధమనులలో కొలెస్ట్రాల్ను నివారిస్తుంది. యాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల గుండెకు సంబంధించిన 2 ప్రధాన వ్యాధులు హై కొలెస్ట్రాల్ మరియు హార్ట్ రిస్క్ వంటివి మరియు ఫలకాలు 2 ప్రధాన కారణాలలో ప్రమాదం తగ్గించడంలో సహాయపడుతుంది. 1 గ్లాసు యాపిల్ జ్యూస్ కిడ్నీ మరియు లివర్ క్లీన్ చేస్తుంది. హానికరమైన టాక్సిన్స్ను తొలగిస్తుంది. యాపిల్ జ్యూస్లోని క్లీనింగ్ ప్రాపర్టీస్ మీ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి క్లీనర్స్ను పంపించి లివర్ మరియు కిడ్నీలు శుభ్రపరిచేలా చేస్తుంది. దాంతో కాలేయం మరియు మూత్రపిండాల వ్యాధి నుంచి రక్షింపబడుతుంది. యాపిల్ జ్యూస్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ కంటి వ్యాధి నుంచి మన కళ్ళు రక్షించుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా యాపిల్ జ్యూస్ మెదడు వృద్ధాప్యం తగ్గిస్తుంది మరియు ఎక్కువ కాలం చురుకుగా ఉంచుతుంది. ఎంతో తీయగా ఉండే సపోటాలతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఆ పండును తినకుండా ఉండరు. సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విపరీతమైన తీపిదనం ఈ పండ్లలో ప్లస్ పాయింట్. తినడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. ఈ చెట్లు పెంచడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. వాటంతటా అవే పెరుగుతాయి, అవే పండ్లను ఇస్తాయి. అందుకే సపోటాలంటే అందరికీ ఇష్టము. సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండుకు ధన్యవాదాలు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండుకు ధన్యవాదాలు. ఈ పండు రుచికరమైన గుజ్జు వలన తేలికగా జీర్ణమవుతుంది. గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ముందే చెప్పినట్లు ఈ పండులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీని రుచి తీయగా ఉండటం వలన షేక్స్లో బాగా ఉపయోగిస్తారు. ఇతర జ్యూస్ల వలె సపోటా జ్యూస్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి మరియు సిలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్లో కాపర్, నియాసిన్, ఐరన్, కాల్షియం మరియు ఫాస్ఫరస్లు అధికంగా ఉన్నాయి.
సపోటా జ్యూస్లో ఉండే స్పెషల్ కంటెంట్స్ను విటమిన్స్ అని పిలుస్తారు. ఇవి న్యాచురల్ ఫాలిఫినాల్స్. ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. టానిన్స్ యాంటీ పారాసిట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సపోటా జ్యూస్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్ బౌల్ డిజాస్టర్స్ను నివారిస్తుంది. బెల్లీలో చేరిన వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్. ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది, అందువలన స్ట్రెస్ తగ్గించడంలో చాలా గ్రేట్గా సహాయపడుతుంది. సపోటా జ్యూస్లో ఉండే కాల్షియం బోన్స్ను స్ట్రాంగ్గా మారుస్తుంది, బోన్ క్వాలిటీని పెంచుతుంది. సపోటా జ్యూస్లో విటమిన్ సి కూడా అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకత పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది, ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తిని అందిస్తుంది, హానికరమైన ఫ్రీ రాడికల్స్ను నివారిస్తుంది. రెగ్యులర్గా సపోటా జ్యూస్ తాగటం వలన వైరల్, బ్యాక్టీరియల్, ఇంటర్నల్ ఆర్గన్ సిస్టంలో పారాసిస్టిక్ ఎఫెక్ట్ను తొలగిస్తుంది. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. ఇది చర్మంలో మ్యూకస్ ఏర్పాటుకు సహాయపడుతుంది. సపోటా జ్యూస్లో ఉండే విటమిన్ ఏ లంగ్స్ మరియు సర్వైకల్ క్యాన్సర్ను నివారించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. సపోటా జ్యూస్లో ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్లు అధికంగా ఉన్నాయి. ఇది ఎనర్జీని అందిస్తుంది మరియు శరీరానికి ఇన్స్టెంట్గా శక్తిని అందిస్తుంది. ఇది గర్భిణీ మహిళలకు, పిల్లలకి కూడా చాలా సహాయపడుతుంది. జామకాయ అంటే పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండు. గ్రీన్ కలర్లో నోరూరించే జామకాయ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. అలాగే రుచి మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ అమేజింగ్ ఫ్రూట్లో మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇతర ఫ్రూట్స్లో కంటే వీటిలో ఎక్కువగా ఉంటాయి. జామకాయలో లాగే జామకాయతో చేసే జ్యూస్లో కూడా ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి సీజన్లో జామకాయ జ్యూస్ తాగడం వల్ల రిఫ్రెషింగ్గా ఫీల్ అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల న్యూట్రియన్స్, మినరల్స్ను అందిస్తుంది. జామకాయ జ్యూస్ తాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. వ్యాధి నిరోధకత పెంచుతుంది. జామకాయ జ్యూస్లో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. దాంతో అన్ని రకాల వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ను పెంచుతుంది. ఫ్యాథోజెన్స్ నుండి శరీరంను కాపాడుతుంది. క్యాన్సర్ నివారిణి. జామకాయ జ్యూస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరానికి రక్షణ కలిగించడంలో చాలా సహాయకారినిగా పనిచేస్తుంది. క్యాన్సర్ ట్యూమర్స్ పెరగకుండా నివారిస్తుంది. ముఖ్యంగా లైకోఫిన్ మరియు క్యూర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో చాలా ఎఫెక్ట్గా సహాయపడుతుంది. రెగ్యులర్గా గోవా జ్యూస్ తాగడం వల్ల డయాబెటీస్ నుంచి రక్షణ కల్పిస్తుంది, షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. ఈ జామకాయలో గ్లిజమిన్స్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నివారిస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ను రెగ్యులేట్ చేస్తుంది. ఒక గ్లాసు జామకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావలసిన సోడియం, పొటాషియం అద్భుతంగా అందుతాయి. ఇది బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ని పెరగడానికి సహాయపడుతుంది. దాంతో హార్ట్ హెల్దీగా ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల జుట్టుకి, చర్మానికి మంచి పోషణ అందుతుంది, శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో 80 క్యాలరీలు, 20 గ్రాముల ఫైబర్, 1 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి పైనాపిల్ జ్యూస్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. స్వీట్గా, టేస్టీగా ఉండే పైనాపిల్ జ్యూస్లో విటమిన్స్, ఆస్కోర్బిన్ యాసిడ్ ఉంటుంది. ఇవి శరీరంలోని రకరకాల భాగాలకు మంచిది, ముఖ్యంగా చర్మానికి ఇవి చాలా మంచిది. ఈ పైనాపిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలో ఎలాస్టిసిటీని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే పైనాపిల్ జ్యూస్ని చర్మానికి ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలంగా, హెల్దీగా మారుతాయి, ఎందుకంటే ఇందులో మ్యాంగనీస్ ఉంటుంది. ఇది ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. పైనాపిల్లో
బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పళ్ళు తెల్లగా మారాలంటే పైనాపిల్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. దీని వల్ల క్రిములు ఉన్న పళ్ళను తెల్లగా మార్చేస్తుంది. అలాగే పళ్ళగా తెల్లగా ఉండడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి పాచి పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అలాగే చిగుళ్లను స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి క్యాటరాక్ట్స్ నుంచి కళ్ళను కాపాడుతుంది. అలాగే కంటి ఆరోగ్యానికి మంచిది. పైనాపిల్ జ్యూస్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి కళ్ళను హెల్దీగా ఉంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. కొందరు చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తిని సొంతం కావాలంటే బీట్రూట్ రసం తాగాల్సిందే. ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి, ముఖ్యంగా కండరాలకు రక్త ప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరుసగా కొన్నాళ్ల పాటు బీట్రూట్ రసం తాగడం వల్ల కండరాలు శరీరం దృఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు. నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల కండర నొప్పులు తగ్గుముఖం పడతాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ బీట్రూట్ రసాన్ని తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం వారానికి 2 సార్లైనా బీట్రూట్ని ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్రూట్ జ్యూస్ని తాగడం అలవాటు చేసుకోవాలి. 2-3 రోజులకు ఒకసారి గ్లాసుడ్ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలు, కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిని తాగడం వలన శరీరానికి కావలసిన చక్కెర సమపాలల్లో అంది, నీరసం దరిచేరదు. దీని నుంచి విటమిన్ బి సి పుష్కలంగా అందుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉంటే రక్తహీనతకు గురి అవుతారు. బీట్రూట్ జ్యూస్ రోజు తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్లో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉండేందుకు బీట్రూట్ బాగా దోహదం చేస్తుంది. బీట్రూట్లో కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా బాగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ ప్రతి మనిషికి చాలా అవసరం. తరచూ బీట్రూట్ తింటూ ఉంటే గుండె జబ్బులు బారిన పడకుండా ఉంటాము. బీట్రూట్ జ్యూస్ తాగినా సరే గుండె సంబంధిత వ్యాధులు రావు. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అధిక ఫ్యాట్తో బాధపడేవారు బీట్రూట్ జ్యూస్ తరచూ తాగుతూ ఉండాలి. మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉండండి. మీలో కొత్త శక్తి వస్తుంది. బీట్రూట్ గర్భిణీలకు చాలా మంచిది. ప్రెగ్నెన్సీకు కావలసిన ఫోలిక్ యాసిడ్ మొత్తం కూడా బీట్రూట్ ద్వారా అందుతుంది. గర్భంలో పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజు బీట్రూట్ జ్యూస్ తాగాల్సిందే. కాలేయం క్లీన్ అవ్వడానికి బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం సంబంధిత వ్యాధులు కూడా రావు. ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్రూట్కి ఉంటుంది. రోజు బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటే మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. బ్రెయిన్ కావలసిన బ్లడ్ సప్లై అయ్యేలా బీట్రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి బీట్రూట్కి ఉంది. స్త్రీలలో గర్భాశయ సమస్యలు, అలాగే ఫైబ్రాయిడ్స్, సిస్ట్ వంటి సమస్యలకి ఈ బీట్రూట్ జ్యూస్ని ప్రతిరోజు బెల్లంతో కలిసి తీసుకున్నట్లయితే 3 లేదా 4 నెలల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. క్యారెట్ అన్ని సీజన్లలో లభించే వెజిటేబుల్. చాలామంది దీన్ని పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. కొందరు జ్యూస్ చేసుకొని మరీ తాగేస్తూ ఉంటారు. బిర్యానీ నుంచి సూప్స్, సలాడ్స్ వరకు ప్రతి ఒక్క దానిలో క్యారెట్ ఉంటేనే అందము, రుచి. కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్ని రోజు తింటే ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాము. క్యారెట్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్లో విటమిన్ సి కూడా ఉంటుంది. క్యారెట్లోని ఫ్లావనాయిడ్ కాంపౌండ్స్ చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కలిగిస్తాయి. క్యారెట్లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది. రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్లో ఉండే పాల్కరినల్ అనే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది. క్యారెట్లో ఉండే ఫోలిక్ యాసిడ్, రిడాక్సిన్, థయామిన్ వంటి విటమిన్లు జీవక్రియను సక్రమంగా ఉంచుతాయి. కాలేయంలో కొవ్వును
పేరుకు పోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది. దంతాలు చిగుళ్లకు క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్లో కాల్షియం, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉన్నాయి. ఈ క్యారెట్ రోజు తినడం వల్ల లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు. క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల చర్మం జుట్టు పొడిబారిపోతూ ఉంటాయి. రోజు క్యారెట్ తీసుకుంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. క్యారెట్లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్లు గుండె వ్యాధులను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ శరీరంలో విషతుల్యాలను బయటకు పంపించేస్తాయి. క్యారెట్స్ ద్వారా విటమిన్ ఏ పుష్కలంగా పొందవచ్చు. అలాగే వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని, కంటి చూపును మెరుగవడానికి సహాయపడుతుంది. ఖచ్చితంగా 3 వారాల పాటు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ప్లాస్మా కెరోటనాయిడ్స్ మెరుగుపరిచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. అలాగే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్తో ఎఫెక్టివ్గా పోరాడుతుంది. క్యారెట్స్ ద్వారా బీటా కెరోటిన్ని కావలసినంత పొందవచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళలో లింఫోసిట్ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రకరకాల క్యాన్సర్లు రిస్క్ని తగ్గించడానికి క్యారెట్ జ్యూస్ సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సిస్టోలిక్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అంటే ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు గుండె ఎదుర్కొనే సమస్యలతో పోరాడే శక్తిని పొందవచ్చు. క్యారెట్ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది కొత్త కణాల ఏర్పడడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం జుట్టు న్యాచురల్గా గ్లో పొందడానికి సహాయపడుతుంది. 1 గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, షుగర్తో పాటు ముఖ్యమైన పోషకాలు, మినరల్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్గా తాగితే డయాబెటీస్ రిస్క్కు దూరంగా ఉండవచ్చు. క్యారెట్ని జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రోజుకి 1 గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ మెరుగవుతుంది.